అందరికి నమస్కారం. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి టీఆర్ఎస్ఐ బీఆర్ఎస్ఐ 10 సంవత్సరాలు పూర్తి అయి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, దళితుని ముఖ్యమంత్రి అని, 3 ఎకరాల భూమి అని, 2 బెడ్రూమ్ అని, అనేక రకమైన ఇంటికో ఉద్యోగం, ప్రతి ఎకరకు నీరు, ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానం కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ మరి 2 సార్లు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని పరిపాలించడం జరిగింది. ప్రజలందరూ కూడా విన్నవించడం ఏంటంటే, ఆలోచించండి, ఏం జరుగుతుంది, మన తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోతుంది, మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, ఎంతమందికి 2 బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు, మరి ఎంతమందికి 3 ఎకరాల భూమి ఇచ్చాడు, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, మరి ఒక ఎమ్మెల్యేగా ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలి, మరి ఏ విధంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలనో మరి ఎట్లా ఉన్నది మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి వారికి బుద్ధి చెప్పాలంటే మన చేతిలో ఉన్నది ఒకటే ఓటు ఆయుధం. మరి 30వ తేదీ నాడు మరి ఇటువంటి ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పి మరి సాగనంపాల్సిన పని ప్రతి ఒక్క కార్యకర్తపై, ప్రజలపై ఉన్నది. మరి మన ప్రాంతంలో పుట్టి ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేస్తున్న డాక్టర్ వంశీకృష్ణ గారిని గెలిపించుకొని మరి మనం కలలు కన్న తెలంగాణను సాధించుకోవాలంటే వంశీకృష్ణ ఎమ్మెల్యే గెలిస్తే ఈ ప్రాంతవాసి, మన పక్క మండలం ఒంగూరు మండలం కొండాడపల్లి గ్రామవాసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. మరి ముఖ్యమంత్రి కావాలంటే వంశీకృష్ణను గెలిపించాలి. గెలిపించాలంటే మనం అంతా కూడా చేతి గుర్తుకు ఓటేయాలి. ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అన్నీ నెరవేర్చడం జరిగింది. ఆరోగ్యశ్రీయానికి కానివ్వండి, ఉపాధి హామీ కానివ్వండి, ఇందిరమ్ ఇల్లు కానివ్వండి, మరి ఉచిత కరెంటు కానివ్వండి, అనేకమైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి మళ్ళీ మనం అభివృద్ధి దిశలో పయనించాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యం రావాలి. మరి ఇందిరామ రాజ్యంలో 6 గ్యారంటీలు మన కార్యకర్తలు ఇంటింటికి వచ్చి వివరించడం జరిగింది. ఇవన్నీ ఖచ్చితంగా మనం గెలిచిన వెంబడి అమలవుతాయి. ఈరోజు ఇక్కడ పరిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి గోలార్ బాలరాజు అతని అనుచరులను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ప్రతి గ్రామంలో తిప్పుతూ మరి డబ్బులు వంచాలనో లేకపోతే ఏదో అలజడి సృష్టించాలనో గుర్తు తెలియని వ్యక్తులను తిప్పుతూ ఏదో చేస్తున్నాడు. అవన్నీ కూడా మన కార్యకర్తలు గమనిస్తూ దాన్ని ఎప్పటికప్పుడు ఎలాంటి దానికైనా సిద్ధంగా ఉండి వాళ్ళు ఏలాంటి తప్పులు చేసినా ప్రజా పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేస్తూ మరి పార్టీ పెద్దలకు తెలియజేస్తూ నిఘాగా ఉండాలి. మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడి వాళ్ళు ఓటేస్తారు, కానీ హైదరాబాద్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏదో చేయాలని చూస్తే అవన్నీ నడవవు. మరి ప్రజలంతా కూడా గమనించాలి, 10 సంవత్సరాల్లో ఎవరికి ఏమి ఉపయోగం జరిగింది, మరి ఎలాంటిది. కనీసం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా పాఠశాలలో పాఠ్య పుస్తకాలు ఇవ్వలేనటువంటి ఈ అసమర్థ పాలనను మనం సాగనంపాలి. ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థులు చదువుతారు, మరి పేద విద్యార్థులు పాఠశాలకు పోయి పుస్తకాలు లేకుండా ఏం చేస్తారు, ఆలోచించాలి. అనేక రకమైన బీదలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కూల్చకపోతే మనమంతా కూడా మరి ఎక్కడికి రజాకాల కాలం లేక అణిగిమణిగి మరి పెత్తందారు వ్యవస్థలో జీవించాల్సి వస్తుంది. అటువంటి పెత్తందారు వ్యవస్థ పోయి మరి ప్రజాస్వామ్య పాలన కావాలి, శాంతి మార్గ పాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యం. దయచేసి మీ అందరూ కూడా వినవిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రతి కార్యకర్త, ప్రతి కుటుంబ సభ్యుడు, ప్రజలందరూ కూడా ఒకరికొకరు అనుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.